సముద్రం మీద తాబేలు రూపంలో ఏకంగా ఓ నగరాన్ని ఇటలీకి చెందిన ఓ సంస్థ నిర్మిస్తోంది. నీటిపై ప్రయాణించే నగరంగా అన్ని హంగులు ఉండేలా లగ్జరీని డిజైన్ స్టూడియోస్ అనే సంస్థ ఈ తేలియాడే నగరాన్ని డిజైన్ చేసింది. సౌదీ అరేబియా పోర్టులో 8 ఏళ్ల వ్యవధిలో ఈ నౌక నిర్మాణం పూర్తవుతుందని ఆ సంస్థ చెబుతోంది. తాబేలు రూపంలో కనిపించే ఈ ఫ్లోటింగ్ సిటీ విశేషాలేంటో చూద్దాం. పాంజియా అంటే భూమి ఖండాలుగా విడిపోవడానికి ముందు 33 కోట్ల సంవత్సరాల క్రితం అస్తిత్వంలో ఉన్న అఖండం. ఇప్పుడు ఆ పేరు మీదుగా ప్రపంచంలోనే అతిపెద్ద నౌకను డిజైన్ చేసింది ఇటలీకి చెందిన లగ్జరీని డిజైన్ స్టూడియోస్. నిర్మాణం పూర్తయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నౌకగా నిలవనుంది. దీన్ని నీటిపై తేలియాడుతూ తిరిగే అల్ట్రా మోడర్న్ స్మార్ట్ సిటీగా చెప్పొచ్చు. నీటి మీద అత్యంత ఖరీదైన అతి పెద్దదైన తొలి నిర్మాణం ఇదే అవుతుంది. ఈ భారీ నౌక నిర్మాణానికి భారత కరెన్సీలో దాదాపు 65 వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా. తాబేలు రూపంలో ఉండే పాంజియోస్ లో ప్రతి ఒక్కటి విశేషమే. ఇది 1800 అడుగుల పొడవు, 2000 అడుగుల వెడల్పు ఉంటుంది. ఫ్లోటింగ్ సిటీలో హోటళ్లు, షాపింగ్ మాల్స్, పార్కులు, చిన్న ఓడలు ఉంటాయి. నౌక పైభాగంలో విమానాలను ల్యాండ్ చేయవచ్చు. నౌక మధ్య భాగంలో ఈ భారీ నౌకతో ఇతర నౌకల్ని అనుసంధానించే పోర్టు ఉంటుంది. నౌకలో 60 వేల మంది నివసించేందుకు వీలుగా సకల సౌకర్యాలతో ఇళ్లు ఉంటాయి. నౌక రెక్కల్లో 19 ప్రైవేట్ విల్లాలు, 64 అపార్ట్మెంట్లు ఉంటాయని లగ్జరీని చెబుతోంది. తక్కువ బరువు, భారీ శక్తి సాంద్రతతో పనిచేసే 9 HTS ఇంజన్లు, ఇందులో ప్రతిదానిలోనూ పూర్తిగా విద్యుత్తుతో నడిచే 16800 హార్స్ పవర్ ఉన్న మోటార్లు ఉంటాయి. ఇవే ఈ నౌకను నడిపిస్తాయి. వీటికి అవసరమైన విద్యుత్ ను నౌకలోనే ఉత్పత్తి చేస్తారు. గంటకు 5 నాట్ల వేగంతో ఈ ఫ్లోటింగ్ సిటీ ప్రయాణిస్తుంది. నౌక ప్రయాణించేటప్పుడు దీనికున్న పొడవాటి రెక్కలు సముద్రంలో అలల నుంచి వచ్చే తరంగాలతో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయి. నౌక పైభాగంలో ఏర్పాటు చేసే సోలార్ ప్యానెల్స్ నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది పూర్తిగా పర్యావరణ హితమైన ఇంధన వనరులతో నడుస్తుంది. సౌదీ అరేబియా లొకేషన్ గా ఈ ఫ్లోటింగ్ సిటీ నిర్మించనున్నారు. జెడ్డా నుంచి 81 మైళ్ల దూరంలో ఉన్న కింగ్ అబ్దుల్లా పోర్టులోనే ఈ నౌకను నిర్మించాలని నిర్ణయించారు. ఈ పోర్టులో 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నేలను తవ్వి అందులో సముద్రం నీరు నింపి అక్కడ నౌకను నిర్మించి సముద్రంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు లగ్జరీని చెబుతోంది. కాల వ్యవధిలో ఈ భారీ నౌక నిర్మాణం పూర్తవుతుందని లగ్జరీని అంచనా వేస్తోంది. ఈ నౌక నిర్మాణానికి అవసరమయ్యే నిధుల్లో భారీ మొత్తాన్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించనున్నారు. నిధుల కోసం నౌకలోని ఆస్తులను ఎవరైనా కొనుక్కోవచ్చు. ప్రస్తుతం వర్చువల్ రూపంలో కొనుగోలు చేస్తే నిర్మాణం పూర్తయిన తర్వాత వారికి వాస్తవ రూపంలో ఆస్తిని అప్పగిస్తామని సంస్థ ప్రకటించింది.